నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు బాలూజీ ఇంగ్లీష్. ఈరోజు నేను మీతో డిఎస్సి ప్రిపరేషన్ గురించి కొన్ని మాటలు చెప్పాలనుకున్నా. ఎవరికన్నా కొంతమందికి యూజ్ అవుతాయని అనుకుంటున్నా. మా ఫ్రెండ్స్, నా క్లోజ్ సర్కిల్ కొంతమంది అడిగారు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీకు జాబ్ ఎలా వచ్చింది అనే విధంగా దాని మీద ఒక వీడియో చేయమన్నారు. సో నా వ్యూలో నేను ఎలా ప్రిపేర్ అయింది, నేను ఏం చేశాను డిఎస్సికి అనే వాటి గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను. సో ఫస్ట్, బిఫోర్ ఎగ్జామ్ అంటే ఒక 6 మంత్స్ బ్యాక్, అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ 6 మంత్స్ బ్యాక్, నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం ఏంటంటే, సంపన్నులను గావించే అనంత శక్తి మీలో ఉంది. సో బుక్ టైటిల్ వచ్చేసి ఇదన్నమాట, సంపన్నులను గావించే అనంత శక్తి మీలో ఉంది. ఇది రాసింది ఎవరంటే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అన్నమాట. ఇది అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. చాలా మోటివేషనల్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అన్నమాట. ఇది చదివిన తర్వాత నా మైండ్లో చాలా పాజిటివ్ థాట్స్ వచ్చాయి. అదేంటంటే, నేచర్ హ్యాస్ గాట్ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఆన్ దిస్ ఎర్త్, ఫర్ నాట్ ఫర్ ఎనీవన్స్ గ్రీడ్. ప్రతి ఒక్కరికి కావలసినంత సమృద్ధిగా మన నేచర్లో మనకు దొరుకుతుందన్నమాట. కానీ ఆ మనకు ఏం కావాలో దానికి మనం కష్టపడటం, అది మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ బుక్ గురించి ఫస్ట్ అతను ఏమంటాడంటే, మీకు ఏం కావాలనుకుంటున్నారో, మీకు ఏమి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దాని గురించి పదే పదే ఆలోచించమంటాడు. సో నాకు బేసికల్గా కీబోర్డ్ అంటే చాలా ఇష్టం, అంటే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం. సో ఆ ప్లే చేయడం అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఒక కీబోర్డ్ కావాలి అనుకున్నా. కీబోర్డ్ అంటే ఏదైనా ప్లే చేయాలి, కీబోర్డ్ టైం పాస్ కానీ విధంగా అనుకుంటూ ఉన్నా. ఈ పుస్తకం చదివిన తర్వాత అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకతను కీబోర్డ్ కావాలనుకున్నాడు, అతను దాని గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉన్నాడనమాట. సో నేను కూడా 1 వారం 10 రోజులు దాని గురించి రోజు ఆలోచిస్తున్నాను, నాకు కీబోర్డ్ కావాలి. నేను ఫీల్ అవుతున్నా కీబోర్డ్ మీద ప్లే చేస్తున్నట్టు, ఫింగర్స్ మూవ్ అవుతున్నట్టు, మ్యూజిక్ వస్తున్నట్టు అలా ఫీల్ అవుతున్నా అనమాట. ఒకరోజు ఉన్నట్టుండి మా ఫ్రెండ్తో చెప్పాను, నాకు కీబోర్డు కొనుక్కోవాలని ఉంది, బాగా ఇంట్రెస్ట్ ఉంది అని. కానీ అప్పట్లో అంత బడ్జెట్ లేదు, కీబోర్డ్ అంటే కనీసం 20-30 థౌజండ్ పెడితే కానీ మంచి కీబోర్డ్ రాదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒకతను వచ్చి చెప్పాడనమాట, అరే నువ్వు లాస్ట్ వీక్ కీబోర్డ్ కావాలన్నావు కదా, సెకండ్స్లో ఉంది ఒక కీబోర్డ్ కొనుక్కుంటావు అన్నాడు. ఎంతకంటే 12,000 అని చెప్పాడు. అంటే 35,000 ఖర్చు చేస్తే, 35,000 కాస్ట్ అయ్యే కీబోర్డు 12,000 ఇస్తా అన్నాడు. హ్యాపీగా వెళ్ళి కీబోర్డ్ కొనుక్కున్నా. ఇంకా నా ఆనందానికి హద్దులు లేవన్నమాట. అప్పటి నుంచి మైండ్లో పడిపోయింది, మనము ఏదైనా కావాలి అనుకుంటే దాని గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా అది దొరుకుతుంది, మనకు అది సాధించుకోగలుగుతాం అన్నమాట. సో ఈ విధంగా ఇదే ఆలోచనలు డిఎస్సిగా ప్రిపేర్ అవుతున్నప్పుడు, బుక్స్ చదువుతూ ఉన్నా, అప్పుడు అనుకున్నా డిఎస్సి, ఇంకా నెక్స్ట్ టార్గెట్ నాది డిఎస్సి, కీబోర్డ్ కావాలనుకున్నా. 35,000 అయ్యే కీబోర్డ్ నాకు వచ్చేసింది. అంటే నేను దాని గురించి పదే పదే ఆలోచించిన, డిస్కషన్ చేసిన ఫీల్ అయినా అనమాట. సో ఆ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తానే వచ్చిన ముందు కూడా నేను ఫీల్ అవుతుండేవాను, ఎస్ నేను టీచర్ని అవుతున్నా, నాకు టీచర్ కావాలి, నేను టీచర్ను రూరల్ ఏరియా పిల్లలకు టీచింగ్ చేయాలి అనే ఇదే ఆలోచనలో ఉన్నాను అనమాట. ఇంకొకటి శాలరీ కూడా కంపేర్ చేసుకున్నాను, ఇక్కడ దగ్గర 48-49,000 వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో మనకు 25-30 దాకా వస్తుంది అనమాట. సో ఆలోచించిన, శాలరీ డబుల్ అవుతుంది, నేను ఖచ్చితంగా టీచర్ని అవుతున్నా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నా, విలేజ్లో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, ఈ విధంగా లేని పని కలలని అంటుండేవాడిని అనమాట. సో అంతలోపు నోటిఫికేషన్ వచ్చేసింది డిఎస్సి 2018. ఆ నోటిఫికేషన్లో చూస్తే మా కేటగిరీలో, మా డిస్ట్రిక్ట్లో సింగిల్ పోస్ట్ ఉంది. చూశాను, స్కూల్ అసిస్టెంట్ సింగిల్ పోస్ట్, ఎస్జిటి పీజీటీ ఇంగ్లీష్ చూద్దామని ట్రై చేసిన, అవి కూడా 1 డిజిట్ సింగిల్ డిజిట్ పోస్ట్ ఉన్నాయి అనమాట, 6-7 ఆ విధంగా. సరే, మనకు కావాల్సింది ఒకటే ఫ్రూట్. సో మా ఫాదర్ యూస్ టు టెల్ మీ, ఇఫ్ యూ వాంట్ ఏ ఫ్రూట్ బీ రెడీ టు త్రో 100 స్టోన్స్ అని. అంటే మనకు ఒక కాయ, ఒక పండు కావాలనుకుంటే మనం 100 రాళ్ళైనా ఇసిరేయాలి. ఫస్ట్ రాయి తగలకపోవచ్చు, సెకండ్ తగలకపోవచ్చు, థర్డ్,
వంద రాళ్ళు వెయ్యిపై ఇస్త్రీయగలిగితే ఏదో ఒక రాయికి పండునే తగులుతుంది. ఆ విధంగా నేను ఊహించిన ఆలోచించిన పోస్టులు తక్కువ ఉన్నాయి, ఎలా చేయాలి, ఇంకా కోచింగ్కి వెళ్దామా, టైం సెట్ కాదు, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పిల్లలు, ఇదంతా సరే ఉన్న టయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు అనుకొని 4 మంత్స్ నావి కాదు అనుకున్నా. అంటే 4 మంత్స్ హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు దగ్గర 35-36 ఇయర్స్, సో ఇంకా ఉండేది మనకు 25 ఇయర్స్ సర్వీస్, 60 ఇయర్స్ వరకు. సో నేను డిసైడ్ అయిపోయినా ఒక 4 మంత్స్ కనుక హార్డ్ వర్క్ చేస్తే 25 ఇయర్స్ సక్సెస్ఫుల్ లైఫ్, అంటే హ్యాపీ లైఫ్, సెక్యూర్ లైఫ్ ఉంటుంది అని డిసైడ్ అయిపోయాను అన్నమాట. సో అక్కడ స్టార్ట్ అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చింది, నెట్ సెంటర్కి వెళ్ళాను, అడిగాను ఓకే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి అప్లై చేయండి అని. అతను చూశాడు, నాకు వెళ్ళి పైనుంచి కింద చూశాడు, ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అన్నాడు. అతనే చెప్పాడు, ఎన్ని ఉన్నాయి చెప్పబ్బా అన్న, ఒక్కటే ఒక పోస్ట్ ఉంది, ఆ ఒక్క పోస్ట్కి ఎంతమంది అప్లై చేస్తారు సార్ అని. కానీ నాలో ఉండే కాన్ఫిడెన్స్ అప్పుడు ఆ ఒక్క పోస్ట్కు నేనే అయి ఉండొచ్చేమో కదా అనే విధంగా అతను అడితేనే అతను పైనుంచి కింద చూశాడు అనమాట. ఆహా, ఇట్టలో చాలామందిని చూసినాంలే అనే రకంగా. కానీ కాన్ఫిడెంట్ ఒకటి, ఆ ఒక్క పోస్ట్ ఉన్నా ఇంకా మనకంటే బాగా చదివే వాళ్ళు ఎవరున్నారు, నేను చూద్దాం, డూ ఆర్ డై టైప్లో ఆ విధంగా రెడీ అయిపోయినా అనమాట చదవాలి అనే కసితో. సో ఆన్లైన్లో అప్లై చేసిన, పీజీటీకి అప్లై చేసిన, టీజీటీ అప్లై చేసిన, స్కూల్ అసిస్టెంట్ 3 పోస్ట్కి అప్లై చేసిన, ఇంకా సార్ సిలబస్ కూడా మొత్తం డౌన్లోడ్ చేసిన, నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసిన, పిల్లలను మా మిస్సెస్ అందరినీ ఊరికి పంపించేసిన అనమాట. ఒక్కని రూమ్లో కూర్చోవడం, మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళడం, ఈవినింగ్ 4:35 వస్తానే ఏదో కొంచెం టీ తాగడం, ఇంకా 6 o'clock కూర్చుంటే 5:30-5 o'clock కూర్చుంటే 12 అవుతుంది, కొన్నిసార్లు 1 o'clock, 2 o'clock, 3 o'clock కూడా. అంటే మినిమమ్ 8-10 hours చదవాలి అని డిసైడ్ అయిపోయినా 4 మంత్స్. 4 మంత్స్ మినిమమ్ 8-10 hours. అట్ ద సేమ్ టైం రాత్రి టైంలో ఫుల్ కాన్సన్ట్రేట్, ఫుల్ రెస్ట్ కూడా ఉండాలనుకున్నాను. ఎందుకంటే రెస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో నెక్స్ట్ డే దాని ఎఫెక్ట్ స్టడీస్ మీద పడుతుంది. కాబట్టి స్కూల్ అయిపోతానే ఎక్కడికి పోయేవాడిని కాదు, నో పార్టీస్, నో ఫ్రెండ్స్, నో మీటింగ్స్, నథింగ్, ఇంట్లోకి రావడం, ఒక్కని ఇంట్లో కూర్చోవడం, టీ తాగడం, టీ బయటికి స్కూల్ నుంచి వస్తానే డ్రెస్ చేంజ్ చేయడం, బయటికి వెళ్ళి టీ తాగి రావడం, ఇంకా కూర్చొని చదవడం అనమాట. ఇప్పుడు చెప్పాను కదా 6-8-10 hours అన్న, మధ్య మధ్యలో మనకు బోర్ కొడుతూ ఉంటుంది, కొన్నిసార్లు మైండ్ డైవర్ట్ అవుతుంటుంది, అటువంటిప్పుడు జస్ట్ చేంజ్ ద టాపిక్, టాపిక్ చేంజ్ చేయడం కానీ, లేకపోతే మధ్య మధ్యలో మనకి ఎనర్జీ కావడానికి కొన్ని రెడీగా పక్కన కూర్చొని మంచి పక్కన పెట్టుకున్నా అనమాట, బుక్స్ పక్కనే ఏంటి, బీట్రూట్ పెట్టుకున్నా, క్యారెట్ పెట్టుకున్నా, బనానాస్, దెన్ కుకుంబరు, మిల్క్, వాటర్. సో ఈ విధంగా 1/2 hour ఒకసారి ఏదో ఒకటి తినడం కానీ, ఏదో ఒకటి వాటర్ తాగడం కానీ, ఈ విధంగా జస్ట్ ఎనర్జైజ్ కోసం, ఈవెన్ గ్లూకోజ్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం. ఎందుకంటే 8 hours చదవాలి కదా, మినిమమ్ 8-10 hours. ఈ విధంగా మధ్య మధ్యలో బోర్ కొట్టినప్పుడు సబ్జెక్ట్స్ మారుస్తూ వచ్చేవాడిని, ఇంకా బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ తీసుకొని, యూట్యూబ్ వీడియోలో వైఫై కనెక్షన్ ఉంది కాబట్టి యూట్యూబ్ చెక్ చేసి, ఎస్పెషల్గా పీసీవీ ఇంగ్లీష్ ఛానల్ చూసేవాడిని, ప్లస్ టీసాట్ నిపుణ ఛానల్, అక్కడ అంబటి శ్రీనివాస్ అని ఇంగ్లీష్ ఎక్స్పర్ట్, అతను మంచి గైడెన్స్ ఇచ్చేవాడు అనమాట, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడగచ్చు, ఏ ఏరియాలో క్వశ్చన్స్ అడగచ్చు అని. ఆ విధంగా ఆ బుక్స్, ప్లస్ దానికి ముందు ఏం చేసిన, సిలబస్ అయ్యి వచ్చిన వెంటనే మా ఫ్రెండ్స్ని కలిశాను అనమాట. ఫ్రెండ్స్ అంటే ఎవరు, ఆల్రెడీ డిఎస్సిలో జాబ్ సంపాదించిన వాళ్ళు, 2012 డిఎస్సి, 2014 డిఎస్సిలో ఎవరైతే జాబ్ సంపాదించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పుస్తకాలన్నీ తీసుకొని, జిరాక్స్ చేయించుకొని, వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ ప్రిపరేషన్కు నా దగ్గర నెట్ సెట్ బుక్స్ కూడా కొన్ని ఆన్లైన్లో తెప్పించినవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసుకొని డైలీ ప్రిపేర్ అయ్యేవాడిని అనమాట. సో ఈ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని ఇంగ్లీష్ బుక్స్ ప్రతి ఒక్కటి తిరిగేసిన, ముందుగానే నోటిఫికేషన్ ముందే ఒకసారి మొత్తం చూసుకున్నా, కొన్ని షార్ట్ నోట్స్ రాసుకున్నా. ఇంకా ఇది తక్కువ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్కు తక్కువ టైం ఇచ్చారు, ఒక 3 మంత్స్ టైం ఉన్నది. సో ఈ 3 మంత్స్ టైము ఎట్లయినా మెయిన్ టాపిక్స్ కవర్ చేయాలి అనుకున్నా. కానీ అటువంటప్పుడు ప్లస్ చుట్టుపక్కల కొంచెం నెగిటివ్ టాకింగ్ ఉండేది అనమాట, ఏంటి ఆ పోస్టులన్నీ అమ్మేశారు,
లేకపోతే పోలీ పోస్ట్ రిక్రూట్ చేయరు. ఒకవేళ రిక్రూట్ చేయినా పెండింగ్ ఇట్లా నాకు రకాలుగా డిస్కరేజ్ చేసేవాళ్ళు, ఆ బోజ్ అదినో లేరు ఆ బో వస్తా లేరు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో నాకు అప్పుడు ఒక థాట్ వచ్చింది, ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై హై వీ షుడ్ నాట్ బీ విత్ డక్స్. మనం పైకి ఎగరాలనుకున్నప్పుడు డక్స్తో సాహసం చేయకూడదు. డక్స్ ఎగరలేవు, నీళ్ళలో మాత్రం ఉండగలవు. నీళ్ళలో ఉండేది వాటి తెలివి, కానీ మనం పైకి ఎగరాలి. కాబట్టి అటువంటి ఫ్రెండ్స్ అందరినీ దూరం పెట్టినా. నో డిస్కషన్, నో నెగిటివ్ టాకింగ్ అబౌట్ డిఎస్సి. ఒక పోస్ట్ ఉంది, ఆ ఒక్క పోస్టు నాకు రావాలి అనే కసితో చదివాను. కసి పట్టుదలతో డైలీ 8 నుంచి 10 గంటల వరకు చదివాను, బాగా రెస్ట్ తీసుకున్నా. ప్లస్ చదివేటప్పుడు మెయిన్ మెయిన్ బిట్స్ ఏం చేసేవాడిని చిన్న స్లిప్లో రాసుకొని జోబులో పెట్టుకునేవాడిని. ఎప్పుడన్నా 30 నిమిషాలు అట్లా ఏదైనా టైం దొరికినప్పుడు డే టైంలో ఆ బిట్స్ చూసుకునేది, బిట్స్ మెమరైజ్ చేసుకునేవాడు అనమాట. ఎస్పెషల్లీ టఫ్గా ఉండేటి, కన్ఫ్యూజన్గా ఉండే బిట్స్, డిఫికల్ట్గా ఉండే బిట్స్ ఆ విధంగా రాసుకునేవాడు అనమాట. సో ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎంతో కష్టంతో ఫేస్ చేశాను. బాగానే కవర్ చేసే సిలబస్ మొత్తం ఇంటర్ వరకు. ప్లస్ ఇంకోటి లిటరేచర్కి వచ్చేసి నెట్ సెట్ బుక్స్ ఆల్రెడీ ఆన్లైన్లో కొనుక్కున్నా, వాటిని కూడా రెఫర్ చేసి కొంచెం డీప్గా ఈ పాయెట్స్ గురించి, ఈ నావెల్స్ గురించి, అటుపోతే ఈ ఆథర్స్ గురించి ఎక్కువ డీప్గా డిస్కషన్ చేసి ఈ విధంగా ఎగ్జామ్ హాల్లో, అంటే కొన్నిసార్లు అనిపించింది ఎగ్జామ్ రాస్తే ఓ ఈ చిన్న బిట్ రాస్తే మనకు జాబ్ వస్తుందా అనే ఫీలింగ్స్ వచ్చేటి అనమాట. సో బట్ వాటెవర్ నేను చేసిన హార్డ్ వర్క్, నా మీద నాకున్న నమ్మకంకు ఫైనల్గా స్కూల్ అసిస్టెంట్, మా కేటగిరీలో మా డిస్టిక్లో ఒకటే ఒక సింగిల్ పోస్ట్ ఉన్నది, ఆ సింగిల్ పోస్టు నేను కొట్టగలిగాను. సో దిస్ ఇస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పే హంబుల్ సజెషన్ అడ్వైజ్ ఏంటంటే, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అది ఒక్క పోస్ట్ అయినా కూడా కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళండి. ఎందుకంటే ఆ పోస్ట్ ఎవరికొకరికి ఇవ్వాలి కదా, ఆ ఎవరో మీరు ఎందుకు కాకూడదు. నేను అలానే ఫీల్ అయిపోయాను, ఎవరో ఒకరు ఆ ఒక్కరిలో నేను ఎందుకు కాకూడదు అనుకున్నా. ఇప్పుడు ఆ పొజిషన్ నేను సెక్యూర్ చేసిన. సో దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ కార్పొరేట్ స్కూల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టీచ్ ఫర్ ద స్టూడెంట్స్, ఎస్పెషలీ రూరల్ ఏరియా చిల్డ్రన్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ నౌ. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ థరో ఇన్ యువర్ డిసిషన్. ఏదో అప్లై చేసినాం, ఏదో రెండు బుక్కులు చదివినాం ఇదేది కాదు. ప్రిపేర్గా మంచి సిలబస్ ఒకటి తీసుకోండి, మంచి టాపిక్స్, ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. బాగా కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసి క్లియర్గా ప్రిపేర్ కాండి, కాన్సెప్ట్స్ రెడీ చేసుకోండి. నేను చదివేటప్పుడు అనుకున్నా, నాకు జాబ్ వస్తే నా పిల్లలు బాగుపడతారు, జాబ్ రాకపోతే స్కూల్లో పిల్లలకు టీచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా నేర్చుకున్నాను. సో ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడుతున్నాయి, స్కూల్లో పిల్లలకు, నా పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. సో ఈ విధంగా ఒక పోస్టు రెండు పోస్టులు ఉన్నాయని మీరు డిస్కరేజ్ కాకుండా సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఇంకొక టైంలో మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఈ విధంగా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ 2020 ఆస్పిరెంట్స్, అండ్ ఐ హోప్ యు ఆల్సో విల్ యూ ఆల్సో విల్ డూ హార్డ్ వర్క్ అండ్ రీచ్ యువర్ గోల్స్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.